కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఒక విధంగా, ప్రతిపక్షంలో ఉంటే మరో విధంగా ప్రవర్తిస్తుందని మరోసారి నిరూపితమైంది. అధికారంలో ఉన్నప్పుడు తనకు అనుకూలంగా నిబంధనలు మార్చుకొని అధికారం కోసం వాటిని తుంగలో తొక్కుతున్నవి, అధికారం దక్కించుకోవాలని తాపత్రయంలో కపట వేషాలు వేస్తున్నది. 2009 సార్వత్రిక ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నియమావళిలో కొన్ని మార్పులు చేసింది. కోడ్ అమల్లోకి వచ్చినా ఏ పనులు పథకాలు కొనసాగించవచ్చో స్పష్టంగా చెప్పింది. పైగా వీటిని కొనసాగించడానికి ప్రత్యేకంగా ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అన్ని రకాల అనుమతులు పొంది ఇప్పటికే పనులు ప్రారంభమై ప్రాజెక్టులను కొనసాగించవచ్చు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేనాటికి లబ్ధిదారులను ఎంపిక చేసిన పథకాలను కొనసాగించవచ్చు. అప్పుడు రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. కేంద్ర ప్రభుత్వ సిఫార్సు మేరకే ఎన్నికల సంఘం ఈ నిర్ణయాలను తీసుకున్నది. 2009 సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధి కోసం నిబంధనలను మార్చింది అని అప్పట్లో వినిపించాయి. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రైతు బంధును ఆపాలి అంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. రైతు బంధు కొత్త పథకం కాదు. దఫాలుగా ప్రభుత్వం నిరంతరంగా రైతులకు పెట్టుబడి సాయాన్ని అందజేస్తున్న సంగతి తెలిసిందే. ఆన్ గోయింగ్ ప్రాసెస్ అని తెలిసినా, నిబంధనల ప్రకారమే ఉంది అని తెలిసినా కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. దీంతో రైతుల మీద కాంగ్రెస్ కక్ష కట్టింది అనే విశ్లేషకులు మండిపడుతున్నారు.